పది నుండి ఇరవై వరకు సంఖ్యల కూడికల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు. భాగం ఒకటి. పిల్లలు, మునుపటి వీడియోలో మీరు ఇరవై వరకు గల సంఖ్యల కూడికలు నేర్చుకున్నారు. ఈ వీడియోలో మనం ఇరవై వరకు గల సంఖ్యల కూడికల మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. చోటూ మరియు సోను ఈరోజు ఆడటానికి తమ తమ బంతులను మైదానానికి తీసుకొచ్చారు. ఆడటానికి ముందు వారిద్దరూ తమ బంతులను ఒకరికొకరు చూపించారు. వావ్ చోటూ, నీ దగ్గర చాలా బంతులున్నాయి. అవును సోను, నా దగ్గర తొమ్మిది బంతులున్నాయి. నీ దగ్గర ఎన్ని బంతులున్నాయి? నా దగ్గర నాలుగు బంతులున్నాయి. కాబట్టి మన దగ్గర అన్ని కలిపి ఎన్ని బంతులున్నాయి? పిల్లలు, మీకు తెలుసా? రండి చూద్దాం. చోటు దగ్గర తొమ్మిది బంతులున్నాయి, సోను దగ్గర నాలుగు బంతులున్నాయి. కాబట్టి దీనర్థం అన్ని బంతులు కలిపి పది యొక్క ఒక సమూహం మరియు మూడు బంతులు అంటే మొత్తం పదమూడు బంతులు. కాబట్టి పిల్లలు, తొమ్మిది బంతులు మరియు నాలుగు బంతులు కలిపి పదమూడు బంతులవుతాయి. పిల్లలు, మీకు పదులు మరియు ఒకట్లు గుర్తున్నాయా? ఇక్కడ మనకు పదమూడు బంతులున్నాయి. అంటే పది బంతులను కలిగి ఉన్న ఒక పదును మరియు మూడు బంతులను కలిగి ఉన్న మూడు ఒకట్లు. పిల్లలు, ఈరోజు ఆర్తి పుట్టినరోజు. ఆర్తి స్నేహితులందరూ ఆమెకి విందు ఇవ్వడం కోసం సిద్ధమవుతున్నారు. నేహ పార్టీ కోసం బుడగలు ఊదుతుంది. నేహ, ఇలా ఇవ్వు, బుడగలు ఊదడంలో నేను కూడా నీకు సహాయం చేస్తాను. పిల్లలు, నేహ పన్నెండు బుడగలను ఊదింది మరియు చోటు నాలుగు బుడగలను ఊదాడు. చోటు మరియు నేహ కలిసి మొత్తం ఎన్ని బుడగలు ఊదారో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. నేహ మొదట పన్నెండు బుడగలను ఊదింది మరియు చోటు నాలుగు బుడగలను ఊదాడు. కాబట్టి పిల్లలు, మనం అన్ని బుడగలను కలిసి చూసినప్పుడు ఒక పది యొక్క సమూహం మరియు ఆరు బుడగలు, అంటే మన దగ్గర మొత్తం పదహారు బుడగలున్నాయి. అవును పిల్లలు, పన్నెండు మరియు నాలుగు బుడగలతో కలిపి మొత్తం పదహారు బుడగలయ్యాయి. అంటే పిల్లలు, పన్నెండుకి నాలుగు కలిపినప్పుడు అవి పదహారవుతాయి. ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం సంఖ్యల కూడికలు మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాము. వీటి ఫలితం పది నుండి ఇరవై మధ్య ఉంటుంది. తదుపరి వీడియోలో ఇరవై వరకు సంఖ్యల కూడికల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాము మరియు చెయ్యకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు.